నమస్కారం వీడియో వీక్షిస్తున్న భక్తులందరికీ శుభవందనములు మానవ జీవితంలో ప్రతినిత్యం శుభంగా ఉండటానికి భక్తులు వారి సందేహాలను కామెంట్ల రూపంలో మెయిల్ ద్వారా పంపించడం జరిగింది మరి వాటికి సమాధానం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య బ్రహ్మ త్రిసహస్ర నాగశిల ప్రతిష్టాపకులు వినూత్న శిరోమణి బ్రహ్మశ్రీ డాక్టర్ జంధ్యార శాస్త్రి గారిని అడిగి తెలుసుకుందాం అలాగే గురుగారి అపాయింట్మెంట్ పొందటానికి కింద కనిపిస్తున్న నెంబర్లని సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ని పొందవచ్చు నమస్కారం గురుగారు గురుగారు మీ నినాదమే గ్రహం మూలం సర్వం జగత్ అంటూనే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని తెలుసుకుంటే ఆ వ్యక్తి మహాశక్తిగా ఎదుగుతాడు అని చెప్తూ ఉంటారు కదండి అందులో భాగంగానే ఈరోజు భక్తులకి ఏ నక్షత్రం వారు ఎలాంటి వృక్షాన్ని పెంచాలి పూజించాలి ఎలాంటి రత్నధారణ చెయ్యాలి ఏ కలర్ వస్తువులు వాహనాలు వస్త్రాలు ఉపయోగించాలి అలాగే ఏ దేవతారాధన చేస్తే భక్తులకి శుభ ఫలితములు కలుగుతాయో ఇంకా ఆ నక్షత్రాన్ని గురించి భక్తులకి వివరించగలరా గురుగారు వీక్షించేటువంటి సర్వ భక్తులు కూడా మనస్ఫూర్తిగా కూడా నేను మీకు సర్వకాల సర్వావస్థ సర్వ సమయంలో సర్వం శుభం జరగాలి మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ రోహిణి నక్షత్రం కలిగిన నా సర్వభక్తులకు కూడాను సర్వకాల సర్వావస్థ సర్వ సమయంలో కూడా వారు నిరంతరం చేసే ప్రతి పనిలో కూడాను అభివృద్ధి చెందుతూ ఆరోగ్యంగా యోగంగా భోగంగా ఈశ్వరంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాం ఇక్కడ నేను ఆస్వాదించినా మీరు యోగంగా భోగంగా ఉండాలని మీరు ప్రయత్నించినా ఫలితం వస్తుంటే ఆనందమే కానీ మనిషికి తెలియనటువంటి కష్టము నష్టము ఇబ్బంది జరుగుతుంది వాస్తవా అవాస్తమా మీకు మీరే ప్రశ్న వేసుకోండి వేసుకుంటే అప్పుడు మీకు దాంట్లో అంతరార్థం అతం అవుతుంది ఏ వ్యక్తి కూడా కష్టపడకూడదు ఏ వ్యక్తి అయినా ఆనందంగా ఉండాలి కష్టపడదు పని చేయకూడదు అని కదా దాని అర్థం చేయండి కానీ ఆనందంగా పని ఉండాలి మనం చేసే ప్రతి పనిలో ఆనందం వెతుక్కోవాలి అది రావడమే కష్టమవుతున్నది అవునా కాదు మీరు విశ్లేషణ చేసుకోండి అది ఎందుకు చెబుతుందని విశ్లేషణ చేసుకోమని చెప్తున్నా అమ్మాయి నన్ను అడిగినట్టుగా ఈ రోహిణి నక్షత్రానికి విషయాలని మనం చెప్పే ముందు ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడాను నిరాశ నిస్పృహలకు లోడవకుండా నిరుత్సాహపడకుండా ఆత్మవిశ్వాసాన్ని విన్నాడకుండా నెగటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసం ఆశయంతో ఉండండి మూనమ్మకాలుదోళ్ళకి వెళ్ళకుండా శాస్త్రం అపాసం చేయకుండా మీరు చేయాల్సిన కృషి మీరు చేస్తూ ఉండండి చేస్తూనే ఉన్నారు చేస్తున్నా మనకు ఎన్ని విషయాలు ఎన్నో రకాలు జీవితం గమ్యంలో వంద రకాలు ఉంటాయి అన్నింటిలో మంచి రీతి సంతోషిద్దాం ఇబ్బంది పెరుగుతుంటే ఎందుకనేది మీ ప్రశ్న వేసుకోండి అప్పుడు నేను గుర్తు వస్తే చందనంబల వాళ్ళని సంపాదించి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడి సర్వ విషయాలు నేనే తెలియజేస్తాను ఇక ఇది ఒక వ్యక్తు ఎందుకు చెప్పారంటే మీరు బాగుండాలి ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ప్రపంచమే ఒక ఆనందంగా ఉండాలని విషయం కోసం చెప్పారు ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో రోహిణీ నక్షత్రానికి వచ్చే ఈ రోహిణీ నక్షత్రానికి అసలు మనం పూజించాల్సినటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఒక విశేషంగా చెప్పాలంటే ప్రజాపతి అని ఉంటారు బ్రహ్మ కూడా ప్రజాపతి అలాంటి ప్రజాపతిలో కూడా ఇంకొక గొప్ప విశేషం కూడా దీంట్లో ఉందన్నమాట ఎట్లా ఉంటుందంటే బ్రహ్మ లేదా ప్రజాపతి లేకపోతే ఇంకొక భగవంతుడు కూడా మనకు ఉన్నాడు ఏమనంటే చాలామంది బ్రహ్మనే సృష్టికర్తలు అనుకుంటున్నారు అది కాదను లేదను ఇప్పుడు ఆ డిస్కషన్లో మనం పోకపోయినా కూడా మన సృష్టించింది ఎవరైనా తల్లిదండ్రులు ఇది గుర్తుపెట్టుకోండి బ్రహ్మ సృష్టి సరే అది వారికి శిరసంచ నమస్కరిద్దాం దాన్ని తప్పటం కానీ మన సృష్టికి మూల కారణం ఎవరు తల్లిదండ్రులు ఈ రోహిణీ నక్షత్ర జాతకుడు తల్లిదండ్రులని పూజించాలి బ్రహ్మను పూజించాలి ప్రజాపతులైనటువంటి వాళ్ళు వాడు చాలామంది ఉన్నారు దాంట్లో ఎవరో తీసుకుని పూజించాలి అందరితో ఆవిదాక వీలేదు చంద్రుని పూజించాలి అలాగే సుక్కుని పూజించాలి అలాగే కూడాను పరమేశ్వరిని పూజించాలి ఇలా పూజిస్తేనే దానికి సంపూర్ణమైనటువంటి విధానం వస్తుంది ఎవరో పూజించమన్నాను ప్రజాపతి బ్రహ్మ లేకపోతే తల్లిదండ్రులు మనం ముందు కంటి కనపడి తల్లిదండ్రులు తల్లిదండ్రులని పూజించుకున్నాం ఆ తర్వాత చక్కగా కూడాను చంద్రభగవానుడు భగవానుడు పరమేశ్వరుడు ఇంతమందిని పూజిస్తేనే కానీ ఆ రోహిణి నక్షత్ర జాతకుడికి సర్వకాల సర్వావస్థల్లో కూడా వారు చేసే పనులు ఒక ఉత్సాహం ఉల్లాస ఆనందోభరితంగా కూడా యోగంగా భోగంగా పోదానికి అవకాశం వస్తుంది ఇదే ఇక్కడ రహస్యాలు అసలు రహస్యాలు తీసుకోవటం మనం కాబట్టి రోహిణి నక్షత్రం తలంగుంటారు ఉంటారు ఉంటారు నల్ల ఉంటారు ఉంటారు లేకపోతే రంగులుగా ఉంటారు అనేది మనం భావితంగా ఎట్లా ఉంటారు ఉండేది ఎట్లా ఉంటారు శరీరాల ఆనందాన్ని కానీ అవన్నీ దాని గురించి కన్నా మనం ఎలా ఆనందంగా ఉండాలి నిరంతరం ఎలా ఆనందంగా ఉండాలి ఇదే నా కాం ఆకాంక్ష నాకున్న ఆత్మవిశ్వాసం నలభై శాతం మీకు నేర్పి నేర్చుకొని చెప్తున్నాను దాంతో ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు సంపూర్ణంగా కూడాను నేరేడు చెట్టుని వృక్షాన్ని పెంచాలి నేరేడు చెట్టు ఇది చాలా అద్భుతమైనటువంటి చెట్టు కదా సరే ఇళ్లలో పెంచుకోవడానికి కష్టం అయితే బయట పెంచాలని ప్రయత్నించాలి ఒకవేళ పెంచలేకపోతే దానికి ఏం చేయాలి ఏం చేయాలనేది సెకండరీ మనం ఆలోచిద్దాం అలాగే ఈ రోహిణీ నక్షత్రం అనేది నాలుగు పాదాలు కూడా వృషభ అవుతుంది దీనికి కూడా తెలుపు సంబంధించిన వస్త్రాలు తీసుకోవచ్చు తెలుపు కలర్ కలసిన కలర్స్ వాడుకోవచ్చు తెలుగు సంబంధించిన వాహనాలు వాడుకోవచ్చు దాని ఎటువంటి సమస్య లేదు చేసుకోవచ్చు అయితే ఈ రోహిణీ నక్షత్ర జాతకులు ఏ రకమైనటువంటి రత్నములు పెట్టుకోవాలని ఆలోచించినప్పుడు ముత్యం పెట్టుకోవాలి తప్పనిసరిగా కూడాను అలాగే కూడాను డైమండ్ లేకపోతే సూర్యకాంతి సంబంధించి పెట్టుకోవాలి దాంతోపాటుగా కూడాను పగడం పెట్టుకోవాలి పగడం డైమండ్ లేక సూర్యకాంతి అంటే సూర్యకాంతి అని అంటారు లేదాగా ముత్యం ఇవి తప్పనిసరిగా వాళ్ళు ధరించాల్సినటువంటి రత్నాలు ఇన్ని రత్నాలు ఎట్లా తీస్తామని అంటారు అందుకని ఎప్పుడు కూడా రత్నాల దగ్గరికి వచ్చాక ఒక తరువా లగ్నాన్ని చూసుకోండి అంటే సంవత్సరం నెల రోజు సమయం చూసుకుంటే దానికి ఉన్నటువంటిది ఇప్పుడు నేను చెప్పిన ఈ రోహిణి నక్షత్రాధిపతి అయిన చంద్రభగవాన్ ఉన్నాడు రోహిణి నక్షత్రం కలిసినప్పుడు శుక్రభగవాన్ ఉన్నాడు ఆ లగ్నం కూడా అప్పుడు జరుగుతున్న లగ్నం ఏంటి ఆ లగ్నానికి ఉన్న దశ ఏంటి ఏంటి మహర్దశ ఏంటి అంతర్దశ ఏంటి సూక్ష్మదశ ఏంటి ఆ ప్రమాణంలో ఏవి జరుగుతున్నాయి అప్పుడు ఈ శుక్రుడు ఈ కుజభగవానుడు ఈ చంద్రభగవానుడు వీరంతా కూడా ఆ లగ్నానికి ఏ స్థితిలో ఉన్నారు యోగస్థిత లేకపోతే ఏదైనా వ్యయస్థిత సష్టమస్థిత అష్టమస్థిత ఇవన్నింటినీ కూడా గ్రహింపజేసుకొని అప్పుడు రత్నధారణ చేసుకొని అలాగే కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా లక్కీ నెంబర్ అనేది ఒకటి తొమ్మిది లక్కీ నెంబర్ కదండి ఒకటి తొమ్మిది అనేది దా దాని మించి లక్కీ నెంబర్లు ఏం చెప్తాము ఇరవై ఐదు చెప్పినా కూడాను ఒకటి నుంచి తొమ్మిదిలో వచ్చేవేవి లేదా డెబ్బై తొమ్మిది చెప్పినా కూడా నువ్వు అవి కూడా ఒకటి తొమ్మిదిలో వచ్చేవి ఇందులో కూడా వంద చెప్పినా వందలో నీ లక్కీ నెంబర్ అన్నా కూడా వంద లక్కీ నెంబర్ ఉండదు కదా మనకు ఉన్న డేట్లు పక్కనే ఉంటుంది లక్కీ నెంబర్ కాబట్టి ఈ ఒకటి తొమ్మిది లక్కీ నెంబర్ ఉంటే ఒక్కొరు ఒక ఆలోచన చేయండి మీకు అర్థమైపోతుంది ఏముంది చాలా సింపుల్గా చెప్పేస్తాను ఈ సమయంలో నేను ఏమనంటే ప్రతిరోజు ఒక వారం రోజుల పాటు లేదు ఒక నెల మొత్తం లక్కీ నెంబర్ తొమ్మిది తొమ్మిది ఏళ్ళలో అవుతుంది నెల రోజులు ఒక ఒకటి మీద ప్రయత్నం చేయండి లక్కీ నెంబర్ ఒకటి పెట్టుకొని ఒకటి ఒకటి ఏమన్నా ఒకటి మీద అన్ని ప్రయత్నించే ఎంతవరకు ఫలితాలు వస్తారు అట్లా ప్రయత్నిస్తే ఏది మంచిగా మీకు కలుగుతుంది అదే లక్కీ నెంబర్ అనుకోండి అంటే కుదరదు లగ్నం ఇక్కడ రాసి ఆ నక్షత్రం ఆ ప్రామాణికం అన్నీ సరిచూసుకున్నప్పుడే అది సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి వచ్చేటువంటిదే ఈ లక్కీ నెంబర్ అంటే లక్కీ నెంబర్ అంటే ఆ డేట్లోనో ఆ రోజునో మీరు చేస్తే ఏదో మొత్తం మీ చేతికి దేశం అంతా వస్తుందని భావించబాక కొంత మంచి జరిగేదానికి అవకాశం వస్తుంది దాంట్లో అనుమానమే లేదు ఉత్సాహంగా ఆలోచనతోటి బ్రెయిన్తో ఆలోచించి ప్రశాంతం కూర్చున్నప్పుడు ఒక మంచి ఆలోచన వస్తుంది అది ఎంత నిజమో ఇది అంతే నిజం అంత మాత్రాన మొత్తం ఇప్పుడూ అయిపోతుందని లేకపోతే అంతా నష్టపోతామని ఏది ఆలోచించకూడదు అందుకని నెగిటివ్గా ఆలోచించబాకండి పాజిటివ్గా ఆలోచించండి అందుకే చెప్తాను నేను ఆనందం ప్రతి ఒక్కరి జీవితంలోనే ఉంటుందని చెప్తాను ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా ఈ రోహిణి నక్షత్రం అంటే నాలుగు పాదాలు ఉంటాయి దీనికి నాలుగు కలసప్తాలు ఉంటాయి ఇది రాశిలో ఉంటుంది అందుకని ముత్యం పెట్టుకోవాలి అలాగే డైమండ్ పెట్టుకోవాలి అలాగే సూర్యకాంతి మనీని పెట్టుకోవాలి అలాగే పగడం పెట్టుకోవాలి అలాగే కూడా సంపూర్ణంగా కూడాను తల్లిదండ్రులు కానీ బ్రహ్మను కానీ ప్రజాపతిని కానీ పూజించాలి అలాగే చందన పూజించాలి శుక్రుని పూజించాలి విశ్వని పూజించాలి ఇలా చేసుకోవాలి నీరుడి చెట్టు వృక్షాన్ని పెంచాలి తెలుపు కలిగినటువంటి కలర్ని వేసుకోవచ్చు అది ఏదైనా మీరు మోల్టర్ చేసుకొని తెలుపు అంత హ్యాండ్ కచ్చిపోయి జబులు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా కొంత భాగమే చెప్పా ఇక లగ్నాన్ని విషయం చూసుకోవాలని మీకు ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా కూడాను కింద కింద నమ్మలవారిని కానీ సంప్రదిస్తే డైరెక్ట్గా నేను మీతో మాట్లాడి అన్ని విషయాలు మీకు దానికి ప్రయత్నిస్తా దాంతోపాటుగా కూడా ఏదైనా సరే త్వరలోనే మహాయాగం మేము ముందు తీసుకుని రాబోతున్నా ఈ యాగంలో మీరు భాగస్వాములై ఈ విషయాలని తెలుసుకొని మీ జీవితం సుఖమయం చేసుకొని ఇక్కడ లక్ష్యం ఒక వ్యక్తి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని తెలుసుకుంటే నిరంతర ఆనందంతో ఉంటాడు అలా ఉండాలంటే కొంత మీ ప్రయత్నం లేకుండా ఏది జరగదు కనుక దాన్ని మీరు ప్రయత్నిస్తే ఫలించి ఆనందిస్తారు ఆసక్తి మీలో ఉంది ఏ వ్యక్తిగా ఆ వ్యక్తి ప్రపంచం కావాలి మీలో మీరు తెలుసుకోవాలని ఆసక్తితో ఈ రోహిణి నక్షత్ర జాతకులకు కూడా శుభంగా ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా నమస్కరిస్తున్నా శుభం నమస్కారం చూశారు కదండి గురువుగారు నక్షత్రం గురించి అన్ని వివరాలు తెలియజేశారు కదా వీటితో పాటు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం ఇంకా ఇతర ఏ విషయాలైనా మీరు గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతోన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి గురువుగారే మీతో స్వయంగా మాట్లాడి మీ సమస్యని మీకు తెలియజేసి వాటికి తగిన పరిష్కార మార్గం అందించగలరు